నమస్తే, బహుజన వార్తలకి స్వాగతం. నేను ప్రవళిక. విశాఖపట్నంలో దళిత హక్కుల పోరాట యోధులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పవనమూర్తి, వారి కుటుంబ సభ్యులు ది లివింగ్ లెజెండ్స్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. పవనమూర్తి అంటే అందరికీ ఎంతో గురుభక్తి. పవనమూర్తి నిజమైన అంబేద్కరిస్తని, అందరికీ అంబేద్కర్ ఆలోచనల గురించి అందరికీ తెలియజేసిన మహానుభావుడు పవనమూర్తి అని స్నేహ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, అంబేద్కర్ టీవీ రిప్రజెంటేటివ్ డైరెక్టర్ రత్నకుమారి అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ లెక్చరర్గా ఉంటూ పేద విద్యార్థులకు సహాయం చేశారని, అంబేద్కర్ భవనాన్ని నిర్మించిన గొప్ప ఘనత పవనమూర్తి అని రత్నకుమారి అన్నారు. నమస్కారాలండి. నా పేరు మాటూరు రత్నకుమారి, స్నేహ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ని మరియు రిప్రజెంటేటివ్ డైరెక్టర్ ఆఫ్ అంబేద్కర్ టీవీ ఛానల్. శ్రీమాన్ పవన్మూర్తి గారు అంటే మా అందరికీ ఎంతో గురుభక్తి. ఆయన మేమందరం ఆయనతో డైరెక్ట్ చదవపోయిన ఆయన కింద ఏకలవ్య శిష్యులు ఆయనకి అందరమని. చాలా మంచి అంబేద్కరిస్టు, అంబేద్కర్ తత్వాన్ని మూర్తి భవించుకున్నటువంటి మహనీయుడు. అటు కోనసీమ నుంచి ఇటు విశాఖపట్నం వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గురించి ప్రతి ఒక్కరికి చెప్పి, అందరిలో తెలియలేని వారు కూడా అంబేద్కరిజం గురించి ఆయన చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. పవన్మూర్తి గారు పాలిటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ లెక్చరర్గా ఉంటూ ఎంతోమంది పేద విద్యార్థికి సహాయం చేయడం, విద్యాదానం చేసేవారు. చదువుకుంటూ ఇంకా ఎంకరేజ్ చేయలేదని, చదువులేని వారు చదవలేని వాళ్ళు తిడుతుండేవారు, నువ్వు ఎందుకు చదవలేదు అని అనేవారు. మా అందరికి కూడా ఎంతో అభిమానమైన వ్యక్తి. ఈ బడుగు బలహీన వర్గాలు అందరికీ ఉండాలని ఒక సామాజిక భవనాన్ని, అంబేద్కర్ భవనాన్ని ఇక్కడ సత్యం సెంటర్ దగ్గర కట్టించినటువంటి ఘనత ఆయనకు ఉంది. అప్పట్లోనే యూత్నందరినీ క్రోడీకరించి ఆయన బౌద్ధం గురించి, అంబేద్కర్ గురించి క్లాసులు చెప్పడమే కాకుండా కారం చేడు, చుండూరు ఇటువంటి ఉద్యమాలకు కూడా అందరికీ మన తాలూకా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, బహుజనులు నూరిపోసినటువంటి వ్యక్తి. ఆయనకి ఇప్పటికి 88 ఏళ్ళు వయసు వచ్చినా సరే ఇంకా ఆ లివింగ్ లెజెండ్ ఎంత చక్కగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం గురించి పూర్తిగా క్షుణ్ణంగా చెప్తున్నారు. అంతటి మేధస్సు, మెమరీ ఉన్నవారు. పిల్లలందరినీ అభ్యుదయ భావాలతో అంబేద్కరిస్టులుగా తయారు చేశారు. ఆయన నడిచి వచ్చినటువంటి మాకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాలూకు అంబేద్కర్ గారిని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు కూడా అందరి గుండెల్లో గూడు కట్టినటువంటి మహానుభావుడు. తను ఎక్కడున్నా ఆయన భావజాలం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము గత 40-50 ఏళ్ళుగా అందరమే ఆయన మార్గంలో నడుస్తూ అంబేద్కరిజాన్ని, బౌద్ధ మతాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకున్నాం. మరి ఈ నేపథ్యంలో మా అంబేద్కర్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఒక క్యాలెండర్ని వేస్తూ లివింగ్ లెజెండ్స్ని వాళ్ళు చేసినటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరి చరిత్రని మన అగ్రవర్ణాలు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చరిత్రను వాళ్ళు రాసుకున్నారు. మరి బహుజనుల దగ్గరికి ఈ బడుగు భేదవర్గాలకు ఉంటే ఎంతో చరిత్ర ఉన్నాడు, వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఉద్దేశాన్ని గ్రహించినటువంటి మన స్నేహ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ శివభాగ్యరావు గారు ప్రతి ఒక్కరిలో మన లెజెండ్స్ తాలూకా చరిత్ర మనమే రాసుకుందాం అనేటువంటి దృక్పథంతో ఓ క్యాలెండర్ని ఏర్పాటు చేయడం, అలాగే మన బిడ్డలు ఎవరైతే సక్సెస్ సాధించి ఎంత చిన్న పేదరికం నుంచి అత్యున్నత స్థానాలకు వెళ్ళారో మన బిడ్డలు స్టార్స్గా చేయాలని రెండు క్యాలెండర్స్ మార్చి లోపల విడుదల చేద్దాం అనుకున్నారు. ఈ నేపథ్యంలో ముందు లెజెండ్స్ చేశారు. ఆ లెజెండ్స్లో విశాఖపట్నానికే ఈ లివింగ్ ఎన్సైక్లోపీడియా, టోటల్ అంబేద్కరిజం, మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అస్థికల్లి అటు అమలాపురం నుంచి అంబేద్కర్ భవనం తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే మన పవన్మూర్తి గారికి. ఆయన తాలూకా సేవలు ఎప్పుడూ మేము చిరస్మరణీయులు.
ఆయన ఆశయాలతో ఆయన ఇచ్చినటువంటి అంబేద్కర్ తత్వంతో మేము ముందుకెళ్ళి బహుజన రాజ్యాన్ని సాధించడానికి మా వంతు మేము కృషి చేస్తామని, ఆయనకి ఆ బుద్ధదేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా ఇవి 88 ఏళ్ళు కాదు పూర్తి సంపూర్ణమైనటువంటి 100 ఏళ్ళు ఆయన జీవించాలని, అమ్మ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో మా అందరికీ సహాయ సహకారం ఇచ్చేవారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా బుద్ధ భగవంతుడి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ నమస్కారం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.